సలార్ లో చూసుకుంటే ప్రభాస్ గారు ఉన్నారు, అవును, పాన్ ఇండియా స్టార్. అవునండి, చాలా మంది డ్రీమ్ ఎట్లా అంటే ఆయన ఒకసారి చూస్తే చాలు అనుకున్న ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. మీరు మరి కలిసి యాక్ట్ చేశారు మూవీలో, చూశారు, మీకు ఎట్లా అనిపించింది ఆ ఫీల్? బేసిక్గా మీరు ఏదైతే అంటున్నారో అవన్నీ ట్రూ అండి. నేను కూడా అంటే ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేస్తున్నానా, ఇది నిజమా? కాదు, వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఇన్సైడ్ కాదు, లేదు, ఏం చేయట్లేదు, ఎడిట్ అయిపోద్ది, ఉండదు, ఇదే సెన్స్ లో ఉన్నా నేను. ఎవరైతే నా కో యాక్ట్రెస్ నాతో పాటు నిషా గారు ఉన్నారో, ఎందుకు ఎప్పుడు నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటో పూజ లైక్ ఇలా అంటే, లేదండి, నేను ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కొన్ని ఫేస్ చేశాను ఎడిట్ అయిపోవడంతో, ఇంక అప్పటి నుంచి మైండ్ లో నాకు అది ఉండిపోయింది. మనం ఎంత కష్టపడినా మనల్ని ఉంచరు, తీసేస్తారు, ఎడిట్ అయిపోతూ ఉంటాయి సీన్స్, ఇంత కష్టపడతాం. సో అందుకే నాకు హోప్ లేదండి, రిలీజ్ అయినంత వరకు అంతే వర్క్ వచ్చింది, చేస్తున్నాను అంతే. మంచి ప్రాజెక్ట్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, ఏమో చూద్దాం అన్నట్టుగా ఉన్నా. అంతేనండి, నిజంగా అలానే ఉన్నానండి. బట్ ఏది వచ్చినా కూడా కాదు చేయను అనకుండా, యాటిట్యూడ్ చూపించకుండా వర్క్ ఏది వచ్చినా కూడా చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు చాలా హ్యాపీగా దాన్ని తీసుకొని చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆర్టిస్ట్లకి ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా కష్టం. డెఫినెట్లీ అండి, అది కూడా మంచి మంచి ఆపర్చునిటీల కోసం, మంచి మంచి అని కదా ఏదైనా ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోరు, వదులుకోరు. అవును, అంటే సెట్ లో మీరు ప్రభాస్ గారిని చూడగానే ఎలా అనిపించింది? ఆయన్ని డైరెక్ట్ గా చూసినప్పుడు గానీ, ఆయన సీన్స్ గానీ చూసినప్పుడు గానీ ఎట్లా అనిపించింది? ఒక స్పార్క్ ఉంటది కదండి, మనకి ఎప్పుడు మనం చూడలేంది గానీ, ఏదైనా కొంచెం వండర్ ఏదైనా అనిపిస్తే ఐస్ లో ఒక స్పార్క్ అది ఉంటుంది కదా, అదైతే నాలో కనిపించి ఉండి ఉంటుంది అండి. బేసిక్ గా నేను ఏ టైప్ అంటే రేసుగురంలో హీరోయిన్ టైప్, ఫీలింగ్స్ అన్ని కూడా ఎస్ ఎస్. సో అందుకని బేసిక్ గా నా చూడడానికి నా ఫేస్ ఎలా ఉంటుందంటే అమ్మో అన్నట్లు కనిపిస్తా, అన్ని ఇన్సైడే ఉంటాయి అన్నమాట. చెప్పలేదా మరి మీరు అట్లా బయటికి? లేదండి, ఎక్స్ప్రెషన్స్ అందరూ సార్ వచ్చారు, ప్రభాస్ వచ్చారు అని ఈ రియాక్షన్ ఇస్తున్నారు అందరూ, బట్ నేను మాత్రం చూడండి చాలా, అండ్ బికాజ్ కాస్ట్యూమ్ లో ఉన్నాను కదా, ఐ షుడ్ మెయింటైన్ మై ఇది కదా. సో నేను ఇలాగా ఎదురుగానే కూర్చున్నాము, ఇలానే కూర్చున్నాము మేము, ఆమె అక్కడ ఎదురుగా డైరెక్టర్ సార్తోని సార్ మాట్లాడుతున్నారు హీరో గారు. సో ఎలా చూడడం, నా ఐస్ ఎలా అంటే ఎంత లవ్లీగా చూస్తున్నానంటే అరే ఈ మూమెంట్ బాగుంది కదా అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. అదృష్టవంతులు కూడా ఉంటాయి కదా. అయితే ఇప్పుడు ఈ సలార్ మూవీలో చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారు గ్రేట్ డైరెక్టర్, ప్రభాస్ గారు అంతేకాకుండా విలన్ రోల్ చేసిన వాళ్ళు కూడా, లేదంటే మన ఈయన ఫ్రెండ్ రోల్ చేసిన పృథ్వీ గారు, మైన్ గోపి గారు, అసలు మంచి మంచి క్యారెక్టర్స్, ఇవన్నీ చాలా అసలు ఎంత పెద్ద యాక్టర్స్ అలాంతా. అసలు మీకు అసలు అట్మాస్ఫియర్ ఎలా అనిపించింది అంత మంది పెద్ద పెద్ద యాక్టర్స్? అదేనండి, స్టిల్ నేను నమ్మట్లేదు సలార్ సినిమా అయిపోయింది, ఆయన నమ్మట్లేదు మీరు నిజం ఆ దీంట్లోనే ఉన్నా, అంటే ఇది ఒక నాకు మ్యాజిక్ వరల్డ్ అని నేను చెప్పాలన్నమాట. అలా ఉంది, ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఇప్పుడు ఉన్నాను నేను. ఇంతవరకు ఉండిందంతా చాలా స్ట్రగుల్స్, బ్యాక్ సైడ్ పెయిన్, చాలా 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 ఉంటాయి కదా, అట్టన్నిటిని క్రాస్ చేసి ఏదో నేను హెవెన్ లోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. మీరు ఆ రోజు కూర్చొని ఇంకా ఇక్కడ నా సామ్రాజ్యానికి వచ్చలేదని ఫీల్ అయ్యారా? ఇంకా అంతవరకు ఫీల్ అవ్వలేదండి, బట్ అరే నేను హెవెన్ ని టచ్ చేశానే అని అయితే అనుకుంటున్నా. ఓకే, బేసికల్ గా మీరు ప్రీవియస్ చేసిన మూవీస్ అయితే ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు ఏంటంటే మీరు, నాకు తెలిసి ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అనుకుంటా మీకు? అంటే బిఫోర్ కూడా చేశానండి, టైగర్ నాగేష్ ఆల్సో లైక్ పాన్ ఇండియా మూవీ. yes yes అవును, రైట్. అండ్ నరకాసుర అని ఒక ప్రాజెక్ట్ చేశాను, ఆయన పలాస ఫేమ్ యాక్టర్ రక్షిత్ గారు, ఆయనది ఒక పాన్ ఇండియా మూవీ. అట్ ద సేమ్ టైమ్ ఒరిస్సా ప్రాజెక్ట్ ఒకటి, అది కూడా ఒక పాన్ ఇండియా మూవీ, అంతర్యామి అని. సో ఇవన్నీ చేశాను, కానీ ఎన్ని చేసినా మనకి పర్టికులర్ గా ఒక బ్రేక్ వచ్చింది అంటే సలార్ అని చెప్పాలి. ఇది ఒక మైలురాయి అయితుంది. అవును, దిస్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ అండి, సో దీన్ని నేను బాగా యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నాకు మీరు అందరూ సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే గ్రేట్ ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ గా మిమ్మల్ని, ఎందుకంటే కావాలి తన ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని చెప్పిన ఆయనే డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆఫర్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, డెఫినెట్ గా. అవునండి. ఓకే మేడం, ఓకే. ఇప్పుడు మీరు సలార్ లో క్యారెక్టర్ గురించి మాట్లాడదాం, మీ క్యారెక్టర్ గురించి. అందులో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి, అసలు ఆ క్యారెక్టర్ లో ఉన్న డైలాగ్స్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఎట్లా
చెప్పండి. బేసిక్గా మేము విష్ణు గారు ఉన్నారు కదండి, విష్ణు గారికి ఇద్దరు మీరు వైఫ్ అనుకుంటారు, కీప్ అనుకుంటారు, దట్ ఈజ్ యూ మీ మైండ్ కి వదిలేశారు ప్రశాంత్ నీల్ గారు, అంతే అలానే చెప్పాలి. సో 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసాని ఇలా తయారు చేస్తా అని డైలాగ్ అన్నమాట. అంటే హీరో గారు చెప్తారు, ఎవరైతే మా విష్ణు గారు ఉన్నారో ఆయనకి చెప్తాం. ఇంకక్క నుంచి ఫైట్ ఇదంతా స్టార్ట్ అయ్యి లాస్ట్ మూమెంట్ లో మేము ఫైట్ చూసి భయపడి వెళ్ళి దాక్కుంటాం, ఏ చెట్ల కింద పక్కన ఎక్కడో దాక్కుంటాం. అందు లోపల నుంచి హీరో గారు చూసి 2 నిమిషాలు దొరలా తయారు చేస్తానని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని కౌంటర్ అన్నమాట అది. సూపర్, అసలు సూపర్. అయితే మీ క్యారెక్టర్ అనేది ఇలా మీకు రావడం జరిగింది, మీరు అంటే ఇట్లా ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు కదా అని చెప్పని మీరు ఎప్పుడైనా సెట్ లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే కొన్ని సీన్స్ ఉంటాయి కదా మేడం. అవునండి, అలాంటి టైంలో. బట్ నేనైతే ఒక్కటి చెప్పగలనండి, మదర్ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరు, సిస్టర్ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరు. యాక్టింగ్ రాలేని వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి చేయించగలం ఆ క్యారెక్టర్స్. బట్ ఏదైతే ఇంత బోల్డ్ ఒక వైలెంట్గా ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయో అవి చేయడానికి మనకి గట్స్ ఉండాలి, డేర్ ఉండాలి. మేబీ నేను అంత ఎక్కువ ఉందని చెప్పట్లేదు, కానీ కొంచెం ఉంది, దాంతో నేనైతే చేశానని అనుకుంటున్నా. సూపర్ మేడం, అసలు అట్లా చేయడం కూడా చాలా గ్రేట్. ఆ క్యారెక్టర్స్ అనేవి కూడా చాలా మంది మీరు అన్నట్టే అడిగేవారు అనమాట, ఎందుకు లైక్ ఇవే క్యారెక్టర్స్ చేస్తున్నారు, కొంచెం మంచి చేయొచ్చు కదా అంటే. అరే నీకు అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఆపర్చునిటీ రావడమే చాలా గ్రేట్. అలాంటిది నేను ఇది చేయను అది చేయను అంటే ఇక్కడ వరకు రాలేం కదా. మీరు ఫస్ట్ నేను అన్నదానికి కూడా మీరు నాకు కౌంటర్ ఇచ్చారు, కానీ అది కౌంటర్ కింద మీరు క్యాచ్ చేయలేదేమో, నేను తీసుకున్నాయి. ఏంటది, ఆర్టిస్ట్ కదండి ఏదైనా చేయాలి అని చెప్పని మీరు అన్నారు. అంతే కదండి, ఆర్టిస్ట్ కదా ఏదైనా చేయాలని చెప్పని అన్నారు, రైట్? ఎందుకంటే క్యారెక్టర్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు, మీకు వచ్చిన క్యారెక్టర్ ని మీరు యూజ్ చేసుకున్నారు, అది చాలా గ్రేట్ అసలు అది. బట్ ఇంకొకటి ఏంటంటే, ఆర్టిస్ట్ ని కదా ఏదైనా చేస్తాను అని అన్నాను కదా అని ట్రై చేసండి, ఎలాంటి రొమాన్స్ కానీ లేకపోతే ఎక్స్పోజ్ కానీ నా వరకు రానివ్వకండి. నేను చేయగలిగింది 30% ఆఫ్ బోల్డ్ మాత్రమే. క్యారెక్టర్ కి కావాల్సిన నెసెసరీ నీడ్ ఏదైతే ఉంటుందో అంతవరకు మాత్రమే చేయగలను. అంటే మీరు ఇంకా లేడీ డాన్ గా అవ్వాలని చెప్పని అనుకుంటా, అంతేనా? లేదండి, మీరు నాలో మదర్ని కూడా చూడొచ్చు. అవునా? షూర్, తప్పకుండా. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అనేవి ఎట్లా అంటే, ఆర్టిస్ట్ తనకున్న ఫేస్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుని ఇట్లా ఉంటే బాగుంటది కదా అని చెప్పని డిజైన్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరు నన్ను ఈ లుక్ చూస్తున్నారు, ఈ లుక్ తోని అరే ఈమె ఓన్లీ విలన్ కి సెట్ అవుతుందని మాత్రం అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, చెయ్యొద్దు. నేను అదే క్వశ్చన్ అడగబోతున్నాను, ఎందుకంటే ఆర్టిస్ట్ అన్నాక అన్ని చేయగలుగుతారు. ఇప్పుడు మన బ్రహ్మానందం సార్ ఉన్నారు, అందరూ ఆల్మోస్ట్ కమీడియన్ గానే చూసారు, కానీ ఒక్కరైనా ఆయనలో ఫాదర్ ఉన్నారని ఎవరైనా చూసారా? బట్ మనం రంగ మార్తాండ మూవీ నుంచి ఆయన చూసాం, ఆయనలో కూడా ఒక ఫాదర్. ఎస్, అంతే కదా ఆ ఫీలింగ్స్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ. ఆర్టిస్ట్ అంటే పక్కా అన్ని చేయగలరండి, ఒక డైరెక్టర్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే నేను అడగబోయేది అందుకనే, మీరు క్లారిటీ ఇచ్చేసుకున్నారు, కానీ నేను అడుగుతాను క్వశ్చన్. తప్పకుండా అడగండి. మీరు ఇదే క్యారెక్టర్ చేయాలని చెప్పని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఏదైతే బోల్డ్ క్యారెక్టర్ ఉందో ఇదే క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏమైనా ఉందా? మీ డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇందాక మీరు తెలంగాణ శకుంతల లైక్ అట్లా చెప్పారు. అవునండి. అలా కాకుండా అంటే ఆ క్యారెక్టర్ కూడా ఇప్పుడు సేమ్ లేడీ డాన్ టైప్ వచ్చేస్తుంది. అవునండి. అలా కాకుండా ఇంకా డిఫరెంట్ గా ఏమైనా చేయాలని చెప్పని అనుకుంటున్నారు? అంటే బేసిక్ గా నాకు రమ్యకృష్ణ గారు అంటే చాలా చాలా ఇష్టం అండి. మా చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అంటే అలా వాళ్ళ ఏజ్ గ్రూప్ వే కదా చూస్తూ ఉంటారు. సో అప్పటి నుంచి నేను ఆవిడ యాటిట్యూడ్ కానీ, ఆవిడది ఒక సాంగ్ ఉంటుంది అండి చొక్కా పట్టుకుని ఒక సాంగ్, లైక్ ట్రైబల్ లుక్, జోలాలో సంథింగ్ సాంగ్ ఉంది కదా, సో అందులోని ఆవిడ వేరియేషన్ కానీ ఆ గెటప్ కానీ అది చూసి నేను ఫిదా అయిపోయాను. ఇంత బాగుంది, ఇంత న్యాచురలా అని అనిపించింది. ఆఫ్టర్ దట్ నీలాంబరి చూసిన తర్వాత ఒక ఇది అది నాకు బాగా నచ్చింది. సో ఇప్పటికీ భయపడతారు కదా. సో నాకేమనిపించింది అంటే ఆ వేరియేషన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ చేయాలన్న కోరిక చాలా ఉంది. ఇన్స్పిరేషన్ అని చెప్పానంటే ఎవరని చెప్తారు? రమ్యకృష్ణ గారు అని చెప్తాను. రమ్యకృష్ణ? అవునండి. ఆ క్యారెక్టర్స్ కానీ ఎస్ ఎస్ అంటే శివకామని టైపా?
లేదండి, నేను అస్సలు కంపేర్ చేసుకోవట్లేదు, చెప్పట్లేదు. బట్ అలాంటి క్యారెక్టర్స్ అయితే భలే ఉంటాయి చేయడానికి, చూడడానికి అని నా ఇంటెన్షన్.